హన్మకొండ జిల్లా ఐనవోలు జానపదుల జాతరలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ జానపద జాతరలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నియమనిష్టలతో స్వామివారికి 2-3 ఎత్తుల బోనాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేళ తాళాలు డప్పు చప్పుల నడుమ సిగాలు ఊగుతూ మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ప్రతి ఏటా మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని లోక కళ్యాణం కోసం తాము 3 ఎత్తుల బోనాలను స్వామివారికి సమర్పిస్తున్నామని శివసత్తులు తెలిపారు. దీర్ఘ సంవత్సరాల నుంచి మా తాతలు మా నాన్నలు వచ్చి మేము ఇంత తరతరాలు మేము వస్తున్నాం. ఐదేళ్ళు మాకన్నంటే మాకు భక్తి, ఆయన అంటే మాకు ఎంతో ఇష్టం. ఆయన తోటి మేము 40 రోజు పెద్దలతోటి బండారు పోసి ఆ బండారు తెచ్చి మల్లికార్జున స్వామి సమర్పించి బోనాలు వేసి సమర్పించి అనుకున్నాయన్ని సఫలం చేస్తారు. ఆడమించి మేము ఈ ఆడ వరకు నేను దొత్తపొత్తులు వేసి నా తనకి మళ్ళీ మేము కోరుకున్నటువంటి మాకు కోరిన కోరిక మాకు పడ్డారు. ఒక 6 నెలలకు అన్ని రైతులు ఇస్తారని మా తండ్రికి ఏదేదో మేము 4 మంది కట్టుకొని ఈ తల్లి గట్లకు వచ్చి 3 రోజులు మేము ఈ గట్ల చేసుకొని రోజునాడు బోనాలు చేస్తాము. దాని నాడు కళ్ళ పండుగలు చేసి స్వామివారికి మొక్కులు అప్పగించుకొని వెళ్తుంటాము. ఇప్పటి వరకు అయితే స్వామివారు అందరినీ కోరుకున్న కోరికలు నెరవేరుతుంది, అందరినీ కాపాడుతుంది. కాబట్టి ప్రతి 7 సంవత్సరం కట్టుకుంటా ప్రతి సంవత్సరం వచ్చి మేము స్వామివారికి మొక్కులు కోరుకుంటాం.